ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎయిన్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది ఎంతలా అంటే ఆ సినిమా వల్ల ఎన్టీఆర్కున్న క్రేజ్ని రాజకీయాల్లోకి వాడుకోవాలని రాజకీయ పార్టీలే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా ఎన్టీఆర్ కోసం దిగొచ్చారు ఏకంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్తో సమావేశమయ్యారు సుమారు గంటపాటు ఎన్టీఆర్తో తీవ్రమైన చర్చలు జరిపారు బీజేపీలోకి ఎన్టీఆర్ని ఎలాగైనా రప్పించాలని తెగ ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ క్రమంలోనే అమిత్ షా ఎన్టీఆర్తో భేటీ అయినట్లుగా ఇప్పటికే వార్తలు హల్చల్ చేస్తూనే ఉంటాయి ఇక ఎన్టీఆర్కున్న పాపులేషన్ దృష్ట్యా రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా పార్టీ ముందుకు సాగుతుందని ప్రతి ఒక్క పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటే పార్టీ ఖచ్చితంగా మెరుగుపడే అవకాశం ఉంది నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ రెండు సీనియర్ నేతలు ఇప్పటికే అందుకు తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ నోరు విప్పడం లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ కనుక వచ్చే ఎన్నికల్లో భాగంగా టీడీపీలోకి ఎంటర్ అయ్యి పార్టీ పగ్గాలు చేపడితే ఖచ్చితంగా సీఎం అవుతారంటూ చాలామంది సినీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే తాజాగా ఎన్టీఆర్ని సీఎంగా చూడాలని కొంతమంది సినీ సెలబ్రిటీలు సైతం కోరుకుంటున్నారట అందులో మన న్యాచురల్ స్టార్ నాని కూడా ఒకరని అంటున్నారు తాజాగా నాని జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారకన్నను ఏపీ సీఎంగా చూడాలని అనుకుంటున్నట్లుగా తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు ప్రస్తుతం తారకన్న కనుక టీడీపీలోకి జాయిన్ అయ్యి పార్టీ పగ్గాలు చేపడితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తారకన్న తెలుగుదేశం పార్టీ తరఫున అధికారంలోకి వచ్చి సీఎం అవుతాడంటూ చెప్పుకొచ్చాడు నాని అలాగే తారకన్నని సీఎంగా చూడాలని ఉందంటూ నాని చెప్పడంతో ప్రస్తుతం నాని చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్గా మారుతున్నాయి